మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రాసెస్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే మాక్ డ్రిల్ అనేది పూర్తయింది. స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలు బయటకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం మొదలవుతోంది. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి ఉంచినటువంటి ఈవీఎంల్ని మరికొద్ది క్షణాల్లోనే టేబుల్స్ మీదకి తీసుకొస్తారు. అక్కడి నుంచి అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ఇంతకు ముందుగా చెప్పినట్టే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఫలితం ముందుగా వచ్చేటువంటి ఆస్కారం లేదు. 8:30 ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే ఫలితం మనకి రాబోతోంది. ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి విజువల్స్ కడప స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి, అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ని అధికారులు, పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అధికారుల సమక్షంలో ఓపెన్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లాకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ అవుతోంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి కొనసాగుతారా లేదా అనేటువంటి విషయం మీద మొత్తం రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంతటి ఆసక్తిని, అంతటి విపరీతమైనటువంటి టెన్షన్ని నెలకొల్పోయినటువంటి ఎన్నిక ఆంధ్రప్రదేశ్ ఎన్నిక. ఆంధ్రప్రదేశ్ ఎన్నికకి సంబంధించిన ఫలితాల ప్రక్రియ మరికొద్ది క్షణాల్లో మనకి ప్రారంభం కాబోతుంది. గతంలో ఏం జరిగింది, 2029లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆ రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. ఆ రోజు క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 175 స్థానాల్లో 151 స్థానాలు గెలుచుకుని రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి. గతానికి ఇప్పటికీ కంపేర్ చేసి చూస్తే గతంలో ఉన్నటువంటి దాదాపుగా ఉన్నటువంటి ఏకపక్షమైనటువంటి వాతావరణం ఈసారి కనిపించట్లేదు. పోటాపోటీగా ఉంది. వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపుగా అదే విషయాన్ని తెలియజేశాయి. రెండు వర్గాల మధ్య, అటు ఎన్డీఏ కూటమి మధ్య, అలాగే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి మధ్య చాలా గట్టి పోటీ ఉండేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి గతాన్ని అవలోకనం చేసుకుంటే 2019లో ఏం జరిగింది, 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలి ఎన్నికలు ఏం జరిగింది, వాటికి సంబంధించిన అప్డేట్స్ అందించిన కోసం నాతో పాటుగా సత్య అలాగే దీప్తి కూడా జాయిన్ అయి ఉన్నారు. సత్య, ఇంతకుముందు అన్నారు కదా నరాలు తెగే ఉత్కంఠ, 2387 మంది అభ్యర్థులు. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ బద్దలు కొడుతుంటే వాళ్ళ గుండె బీట్ కూడా, హార్ట్ బీట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. నాట్ ఓన్లీ అభ్యర్థులు, ప్రతి ఒక్కళ్ళు కూడా దీప్తి ప్రతి ఒక్కళ్ళు అది అభ్యర్థులు అని కాదు, పార్టీ కార్యకర్తలు, ఇంకో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. సో ఏం జరగబోతోంది, 8 గంటలకి కరెక్ట్ గా పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తారు, 8:30 నుంచి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రతి అరగంట లోపు ఒక్కొక్క రౌండ్ కౌంటింగ్ పూర్తయిపోయి మనకి ఒక్కొక్క రిజల్ట్ వస్తూ ఉంటుంది, ట్రెండ్స్ అర్థమైపోతూ ఉంటాయి. సో ఆ ట్రెండ్స్ వస్తున్న దగ్గర నుంచి యాక్చువల్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇందాక మురళి అడిగినట్టుగా 2019 పిక్చర్ ఏంటి అన్నది చూపించడానికి ఎక్స్క్లూజివ్ గా ఒకసారి చూడొచ్చు, ఇట్స్ బ్లీడింగ్ బ్లూ. 2019లో ఇట్స్ బ్లీడింగ్ బ్లూ, మొత్తం మ్యాప్ ఆశాంతం, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా కంటిన్యూస్గా క్లియర్గా మనకి బ్లూ కనిపిస్తుంది. విచ్ మీన్స్ ఇట్స్ వైసీపీ 49.95% తోటి వైఎస్ఆర్సీపీ 151 సీట్లు గెలుచుకుంది ఆ రోజు. 39.17% తోటి టీడీపీ 23, జనసేన 5.53% ఓట్లతోటి కేవలం ఒకే ఒక్క సీటు సాధించింది చూస్తున్నాము. సో ఇది 2019 డేటా, అది ఏపీ అసెంబ్లీకి సంబంధించి. ఓకే, ఇక ఏపీ తెలంగాణకి, ఏపీ పార్లమెంట్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏపీ పార్లమెంట్ సంబంధించి 2019 మనకి మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం తెలుసు. వాటిలో వైసీపీ 22 స్థానాలు విజయం సాధించింది అండ్ టీడీపీ 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది పార్లమెంట్ స్థానాల్లో. మరి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి ఫలితాలు ఇచ్చాయో మనం అంతా చూసాము. సో అంచనాలు అంతకంతకు పెరిగిపోతూ ఉన్నాయి. బీట్ వైసీపీ ఆర్ కూటమి, ప్రతి ఒక్కరిలో కూడా ఒక కాన్ఫిడెన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ చెప్తోంది ఖచ్చితంగా మరోసారి మేమే అధికారంలోకి వస్తున్నాము అని. కూటమి అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తోంది, అవన్నీ కూడా పగటి కలలు. ఖచ్చితంగా యాక్చువల్ పిక్చర్ వేరుగా ఉండబోతుంది అని మీరు చూడబోతున్నారు. ఆ తర్వాత మీరే డీలా పడిపోతారని చెప్పి కూటమి చెప్తోంది.